వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలవులు అయితే వచ్చేసాయండి పిల్లలకి సో మా లగేజ్ కూడా ప్యాకింగ్ అయ్యింది ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి ఎస్ చేసారా సో ఎస్ అండి ఇంకెక్కడికి వెళ్తాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో మా హస్బెండ్ అయితే బయట బైక్ తీసి రెడీగా ఉన్నారు మేము వెళ్తున్నాము మీరు కూడా వచ్చేయండి మరి ఇక మేము మూవ్ అయ్యామండి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అండ్ మీరు చూసినట్లయితే అక్కడక్కడ నాట్లు వేసున్నాయి అండ్ పొలాలలో నీళ్లు పెట్టున్నాయి నేను అదే మీకు చూపిస్తున్నాను అనమాట సో సూర్యుడు చూడండి ఆల్మోస్ట్ అస్తమించే టైం అవుతుంది ఎంత బాగా కనిపిస్తున్నాడు అండ్ నాట్లు వేసిన పొలాలైతే ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వెదర్ అయితే కొంచెం చల్లగాలి అయితే స్టార్ట్ అయిందనమాట సో కొద్దిగా చలిగా ఉంది కానీ బట్ వెదర్ వెదరు అండి నిజంగా అసలు ఇలా చూస్తుంటే కాసేపు అక్కడ ఆగి చూసి వెళ్ళాలి అన్నంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట చెట్ల మధ్యలో సూర్యుడు చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడు కదా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది చూడటానికి అండ్ ఎవరు రోడ్డు అంతా కూడా ప్రశాంతంగా ఉంది ఇక మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అఖిలేష్ వాళ్ళ డాడీ ఏదో జోక్స్ వేస్తున్నాడు అనమాట ఇక అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం వెనక చూసారా నా అన్నమాట ముందు చూడండి కోళ్ళు ఎలా ఉరుకులు పెడుతున్నాయో సో ఒక గంటన్నరలో మేము ఇంటికి రీచ్ అయిపోయాం సో అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి నేను ఒకసారి మీకు చుట్టూ తిరిగి చూపిస్తున్నాను అన్నమాట అమ్మ పిల్లల్ని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది పిల్లలు వచ్చారని బయటకు వస్తున్నారు ఇక్కడ చూపిస్తాను పదండి నేను కాలు కడుక్కోటానికి వెళ్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రావటంతోనే చూడండి అఖిలాంటి సంయుక్త కొట్లోకి వెళ్ళిపోయారు సామాన్ ఏమున్నాయా ఏం తినే ఉన్నాయా అని ఆలోచించుకుంటున్నారు నేనైతే ఇక్కడ రసగుల్లా టైప్ తెచ్చుకున్నాను సో చిన్నప్పటి జ్ఞాపకాలు అనమాట ఇవి ఇది వచ్చేసి రసగుల్లా టైప్లో ఉంటుంది బట్ చూడటానికి చక్కటి లాగా అనిపిస్తుంది రెడ్ కలర్లో అనమాట చాలా టేస్టీగా ఉంది దీంతో పాటుగా నేను బట కూడా తెచ్చుకున్నానండి సో ఎంత బాగున్నాయో అని చెప్తున్నాను అనమాట నేను ఇవి చూపించడానికి రీజన్ ఏంటంటే చిన్నప్పటి జ్ఞాపకాలు మీతో కూడా షేర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే వేరే ఉద్దేశం కాదు మా అమ్మని హాయ్ చెప్పమంటున్నాను ఇదిగోండి హాయ్ అంటుంది యాక్చువల్లీ అమ్మకి మేము సర్ప్రైజ్ ఇచ్చామండి ఏంటంటే ఈరోజు మేము రావటం లేదు రేపు వస్తాము అని చెప్పామన్నమాట అమ్మతో సో అమ్మ అలాగే అనుకొని తీసుకున్న ఫిష్ని చక్కగా తోమి ఉప్పు కారం పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసింది సో ఉప్పు పసుపు అనమాట కారం కాదు ఫ్రిడ్జ్లో పట్టేసింది ఇక్కడ మీరు చూసారు కదా మేము వచ్చామని ఇక కర్రీ చేయడానికి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసింది సో ఎల్లిపాయ పొట్టు తీస్తుంది అల్లం పొట్టు కూడా తీస్తుంది సో సంయుక్త అయితే హెల్ప్ చేస్తుంది ఇక్కడ నేను మీకు అనుకుంటున్నాను అమ్మ వాళ్ళ వంటగది సో నేను ఆల్రెడీ మీతో రేకులతో అమ్మ వాళ్ళ వంటగది ఎలా కట్టుకున్నారో చూపించాను కదా సో మీరు చూసినట్లయితే అంత ముందు డోర్ లేదండి యాక్చువల్లీ ఇప్పుడు డోర్ అన్నది పెట్టించారు అది కూడా రేకులతోనే మీరు గమనించారు కదా నేను తీసి వచ్చింది డోరే అండి సో ఇక్కడ రైస్ ఉడుకుతుంది అండ్ పాలు కాగబెడుతుంది కొత్తింటి దగ్గర కూడా సేమ్ ఇలాగే రేకులతో కట్టుకోవాలి ఒక రూమ్ అని చూస్తున్నాము అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మా బుజ్జి బుజ్జి చూసారా అక్కడ ఉందన్నమాట సో వాళ్ళ మమ్మీ అక్కడ ఉందో చూపిస్తాను రండి ఎలా చూస్తుందో వాళ్ళ మమ్మీ రా తల్లి రా అన్నట్లుగా చూస్తుందనమాట ఇక్కడ ఉంది సో చిక్కుడు తీగ గనుపు చిక్కులు తెలుసుకండి సో ఆ చిక్కుడు తీగ అనమాట అది కొన్ని ఉన్నాయి ఎక్కువ పర్సెంట్లో చిక్కుడుకాయలు లేవు మీకు చూపిద్దామంటే సో అమ్మ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు పట్టేసింది అనమాట సో చింతపండు నానబెట్టింది అండ్ ఇది కొంచెం చూసారు కదా ఉప్పు అండ్ పసుపు వేసి ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టిందంట సో ఆ ముక్కల్ని తీసింది బయటికి ఇక్కడ వచ్చేసి చేపల సెట్ ఉంది కదా సో అది స్పెషల్గా చేపల కోసం అనేది తీసుకున్న సెట్ అనమాట దాంట్లో ఒక టెన్ టు ట్వెల్వ్ స్పూన్స్ ఆయిల్ వేసింది అండ్ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ మూడిటిని మిక్సీ పట్టిందండి సో ఆ మూడు పేస్ట్ను ఒకేసారి వేసేసింది కొంచెం పసుపు ఉప్పు రెండు వేసేసి చక్కగా ఇక వేయించుకుంటుందండి సో పచ్చివాసన రాకుండా ఉండేలాగా అమ్మ చేపల కర్రీ బాగా చేస్తుంది సో అందుకోసం ఇతో షేడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మెంతి పసుపు అనమాట చాలా టేస్టీగా ఉండిద్ది చేపల కర్రీలో అని చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది అంతా కూడా వాసన పోయేంత వరకు మినిమం ఒక ఐదు నుంచి పది నిమిషాలు వేయించాక ఇక్కడ చేప ముక్కలు వేసుకుంటుందండి సో కడిగి శుభ్రంగా రెండు మూడు సార్లు పెట్టిన చేపల ముక్కలు అనమాట సో అవి వేసుకుంటుంది ఇది వచ్చేసి కేజిన్నారా ఒకే చేప అనమాట సో పెద్ద చేపలు ఉంటాయి కదా అది అమ్మ వాళ్ళ ఊరు సైడ్ బాగా చేపలు వస్తాయండి రోజు ఇడిసి రోజు లేకపోతే డైలీ వస్తుంటాయి అమ్మ వాళ్ళు చికెను మటను ఎక్కువ తినరు సో ఫిషే రెండు రోజులకు ఒకసారి అయినా తింటూ ఉంటారు తర్వాత వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకుంటుంది ఎందుకంటే ముక్కకు పట్టాలి కదా సో ఫిష్ అన్నది ఎక్కువ పర్సెంట్ తిప్పే ముక్క కాదు కాబట్టి సో అన్నీ కూడా ఫస్ట్ యాడ్ చేసుకొని ఉంచుకోవాలి సో నేను ఒకసారి అమ్మ చేసిన ఫిష్ కర్రీ మునుపు షేర్ చేసుకున్నాను బట్ దాంట్లోనేమో అమ్మ ఊరగాయ కారం వేస్ట్ చేశారు ఇది మెంతి పసుపుతో నార్మల్గా చేస్తున్నారు సో అందుకోసం షేర్ చేసుకుంటున్నాను ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకున్నారు తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ మిక్సీ జార్లోవి వేసుకున్నారు తర్వాత చింతపండు కూడా నలిపి దాని గుజ్జు కూడా సగం వరకు యాడ్ చేసుకున్నారు సో ఎక్కువ పర్సెంట్లో యాడ్ చేసుకుంటే పులుపు ఎక్కువైద్ది అనిపించింది సో అందుకోసం అన్నమాట ఇలా యాడ్ చేసుకున్నారు సో ఎంత అవసరమైద్దో అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇక మొత్తం కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లైట్గా ఈ విధంగా మిక్స్ చేశారు ఎందుకంటే మనం జాగ్రత్తగా మిక్స్ చేస్తేనే అన్నీ కూడా ముక్కలకి పడతాయండి సో ఉప్పు కారం అన్నది మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సిన విషయం అనమాట సో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాలు ఉడకనిచ్చి దాంట్లో గరం మసాలా పౌడర్ అన్నది వన్ స్పూన్ యాడ్ చేసుకున్నారు సో చూశారు కదా ముక్క ఉడికిపోయింది ఎమ్మీ ఎమ్మీగా ఉంది ఇక నేను పిల్లలకి పెట్టేస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా అమ్మ వచ్చేసి ఇంటి ముందు ఊడుస్తుంది అనమాట సో కలాప్ చల్లి ముగ్గు పెడదామని నైటే క్లీ ఊడుస్తుంది సో మీరు నన్ను చాలా మంది అడిగారు కదా అక్క నైట్ కలాప్ చల్లి ముగ్గు పెట్టుకుంటారా అనేసి సో పెడతారండి మా పుల్లెటూరు సైడ్ అయితే ఎక్కువ నైటే కలాప్ చల్లి ముగ్గు పెట్టుకుంటారు ఈ చలికాలం మొత్తం కూడా సో చాలామంది అంటే చాలామంది అలాగే చేస్తారనమాట ఒకళ్ళు ఇద్దరు ఇక ఏం కాదులే అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఇది చేస్తారు కానీ సో ఎక్కువ పర్సెంట్ చాలామంది నైటే కలాప్ చల్లి ముగ్గులు పెట్టుకుంటారు మా ఊరు సైడ్ అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళైనా లేకపోతే అత్తయ్య వాళ్ళ ఊరు సైడ్ అయినా సో అదనమాట ఇక్కడ పిల్లలకైతే నేను పెడుతున్నాను ఫిష్ సంయుక్తాకేమో మొక్కలు నార్మల్గా అవి చూ చూసి పెడుతున్నాను అనమాట తనేం వద్ద అంటుంది చూసారా అస్సలు నాకు వద్దంటే వద్దని ఏడుస్తుంది నాకు మస్తు కోపస్తుందనమాట ఇది మినిమం నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ట్రై చేశానండి నేను తీసి పెడతానంటే వద్దు అనిది తీసి పక్కన పెట్టు నేను చేత్తో తింటాననిది అన్నీ కూడా బాగా చికాకుతనం ఎక్కువ అవుతుంది అనమాట అది మెయిన్ వాళ్ళ డాడీ అలసి చూసుకొని అండ్ అఖిల్కైతే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను వాడైతే పెడితేనే తింటా అన్నట్టు ఉంటాడు సంయుక్త పెట్టపోయినా తింటుంది కానీ బట్ ఇలాంటి ఫిష్ టైంలో వాళ్ళు తినడం కంటే మనం తింటమే సారీ మనం తినిపించటమే బెటర్ కదా అందుకోసం అనమాట ఇక్కడ అయితే నేను తినేస్తున్నానండి సో చాలామంది అడిగారు నన్ను అక్క మీకు లెఫ్ట్ హ్యాండ్కి లక్ష్మీదేవి ఉంగరం ఉందా అనేసి కాదండి నాకు రైట్ హ్యాండ్కే ఉంది సో సెల్లో చూసేటప్పుడు మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ మార్పు కనిపిస్తాయి కదా సో అప్పుడప్పుడు నేను వాటిని చేంజ్ చేయకుండా పెట్టడం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది సో ఇక నేను కూడా తినేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంత పిల్లలతో పాటే పెట్టేసాను అనమాట తను తినేశారు ఇది సాటర్డే టు సండే వ్లాగ్ అన్నది సో సండే కూడా కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసి అమ్మ నైట్ పెట్టిన ముగ్గులు అనమాట సో మీకు కనిపించవనేసి నేను చూపించలేదు అండ్ ఇంటి ముందు చూసారా కలబంద ఎంత బాగా పెరుగుతుంది అండ్ మధ్య మధ్యలో పూల చెట్లు సో చూడండి అందరూ కూడా ఆల్మోస్ట్ నైటే కలప చెల్లి ముగ్గులు పెట్టేశారండి తర్వాత అమ్మ ఎలా ముగ్గులు పెడుతుంది సంక్రాంతి మూమెంట్ ఇంట్లో చూడండి ఎంత బాగుంటాయో ఇంకా కొట్టు దగ్గరకు వచ్చి వెళ్ళే వాళ్ళ వల్ల కొంచెం అంతా చెప్పులు తాకిడికి ఇవి కొంచెం చెరిగినట్లు అయ్యాయి అనమాట ఇదిగోండి చూశారు కదా అమ్మ గీతలు ముగ్గులు కానీ అవి ఆయన కానీ చాలా బాగా పెడుతుందండి సో ఇక్కడ వచ్చేసి పూల చెట్లు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను పచ్చ పూలు ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి కనకమరాలు అండ్ బంతి పూలు సో సంక్రాంతికి సరిపడా బంతి పూలు అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితే ఫుల్గా ఉన్నాయి బంతి పూలు అన్నవి సో ఇక్కడ అయితే కొంచెం తక్కువే అనమాట అమ్మే మాకు రెండు మూడు చెట్లు ఇచ్చింది మిగిలిన ఏమో మేము నర్సరీ నుంచి చిన్న హైట్లోనే పూసే చెట్లు అన్నవి తెచ్చుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ కింద గారెలు ప్రిపేర్ చేస్తుంది సో సంయుక్త ఇక్కడ కూర్చొని ఏంటంటే మా అమ్మతో చేసేవారు అమ్మమ్మ నేను వేస్తాను బోండా టైప్లో బాగుంటాయి మా మమ్మీ వేసిద్ది అని చెప్తుందంట అమ్మ నాకు ఇక్కడ కంప్లైంట్ చేస్తుంది సంయుక్త గురించి చూడు నూనెలో వేసిద్ది అంట ఎంత పిల్లవి వద్దన్నా వినట్లేదు అనేసి అండ్ సంయుక్త మాత్రం నేను అనలేదు మమ్మీ అని నవ్వుతుంది అనమాట సో చిన్నపిల్లలు చెప్పే చిన్ని అబద్ధాలు కూడా వాళ్ళ నవ్వులోనే మనకు అర్థమైపోతూ ఉంటాయి అమ్మ చూసారా పెద్ద కుర్చీలో కూర్చొని గారెలు వేస్తూ ఉంది రీజన్ ఏంటంటే పీట అన్నది లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పెయిన్ అమ్మకు కారణం కొంచెం అంతా వేసినంతసేపు అంతసేపు వేసిన బట్ వెనక ఆనుకోవచ్చు అన్న ఉద్దేశంతో కుర్చీలో కూర్చొని వేస్తుంది అనమాట గారెలు ఇక్కడ వచ్చేసి నేను బ్రష్ చేసి వచ్చిన తర్వాత టీ పెడుతున్నాను అండ్ పిల్లలకి పాలు పెట్టేస్తున్నానండి పిల్లలకి పాలు పోస్తే ఇక తర్వాత ఏం తిన్నా కొంచెం ఇబ్బంది ఉండదు కదా సో గార కూడా ఫినిష్ అయిద్ద ఉద్దేశంతో ఇక్కడ నేను పాలు స్టవ్ మీద పెడుతున్నాను అండ్ ఒక పక్క అయితే అమ్మ పొడుమండ్ పంచదార వేసి నీళ్ళు పోసి ఉంచిందన్నమాట సో నేను వాటినే స్టవ్ మీద వెలిగించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలు కూడా నేను పోసి పెడుతున్నానండి సో స్టవ్ మీద అండ్ సంయుక్త అయితే వాళ్ళ అన్నయ్య వచ్చాడా లేదా అని వాళ్ళ అమ్మమ్మ చూడమంటే సో చూస్తున్నాడు అనమాట అమ్మ మొత్తం కూడా పిల్లలకే ఉంచింది అనుకోని నేను పాలనేవి పోసేసాను బట్ అమ్మ అంట ఇక్కడ మార్నింగ్ టీలో కూడా కొన్ని తీసిందంట సో నేను అవి మర్చిపోయి దాంట్లో వేసేసాను తర్వాత మళ్ళీ తీయమని చెప్తే వెనక్కి వచ్చేసి తీసాను అన్నమాట సో కాగక ముందే తీసి పక్కన పెట్టేశాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాయి కాబట్టి కా పెడితే అంత టేస్ట్ ఉండవండి సో అయితేనే ఫ్రిడ్జ్లో బెటర్ అనమాట నా ఫీలింగు సో అందుకోసమే తీసాను సో మీరు చెప్పారు కదా అక్క కొంచెం పొయ్యి అండ్ బండా దగ్గరగా ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం చూసుకోమనండి అనేసి సో చెప్పిన తర్వాత అమ్మ పొయ్యిని కొంచెం అంత దూరంగా జరిపేశారండి ఇక చూసారు కదా చాలా అంటే చాలా ఏమంటారు తేడా ఉందనమాట సో పోయినసారికి ఇప్పటికీ అప్పుడైతే మరీ నిజంగా నాకు కూడా అదే ఫీలింగ్ బండ పక్కనే పెట్టారు అన్నట్టు కానీ ఇప్పుడైతే లేదు ఇక సమ్కి అఖిల్కి పెట్టుకొచ్చాను బోండా టైప్ వేసి నేను కూడా బాండా టైప్ వేసుకొని పెట్టుకున్నాను సో మా హస్బెండ్ రెడీ అవుతున్నారు ఇంటికి వెళ్ళటం కోసం అనేసి ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మ బంగాళదుంప కర్రీ అన్నది లంచ్ టైంలో ప్రిపేర్ చేస్తున్నారండి సో బంగాళదుంప అండ్ టమాటో కర్రీ అనమాట సో చాలా అంటే చాలా బాగా చేస్తుంది అమ్మ ఆ కర్రీ అయితే నేను మా ఇంట్లో ఎక్కువ టమోటో బంగాళదుంప ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ప్రిపేర్ చేయను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా ఏదో తింటున్నాను సంథింగ్ ఏంటంటే అఖిల అయ్యో తెచ్చి తెచ్చిచ్చాడు సో అవి తింటున్నాను ఇదిగో కర్రీ చూశారు కదా ఇక వాళ్ళకి స్నానం చేయించాలి అనేసి నీళ్ళు కూడా ఇందాక గారెలు వేసిన తర్వాత పక్కన పొయ్యి మీద పెట్టింది అమ్మ సో నీళ్ళు కూడా కాగాయి అనమాట ఇక వాళ్ళకి స్నానం చేయించి నేను కూడా చేయాలని అనుకున్నాను అమ్మ అన్నది నేను చేపిస్తానులే నాన్న బట్టలు తీసి ఉంచు అని సో ఇక్కడ వచ్చేసి అఖిల్ సంయుక్త బ్యాగ్లో ఉంచే నేను బట్టలు చేస్తున్నాను దీంట్లో వచ్చేసి వాళ్ళ బట్టలు అండ్ వాళ్ళ బుక్స్ పెట్టుకొని వచ్చారండి అండ్ పండగప్పుడు వేసుకోవటానికి కొత్త బట్టలు అవి అన్నవి ఒక జత తెచ్చాను నార్మల్ బట్టలే అమ్మ ఇక్కడికి వచ్చాక షాపింగ్కి వెళ్దాం అనేసి అంటుంది సో షాపింగ్కి వెళ్ళాలి రేపు మేము ఈ రోజు అయితే ఇక ఇలా అనమాట సో సంయుక్తకి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక తల దువ్వుతుంది అండ్ తల దువ్విన తర్వాత ఇక నార్మల్గా ఏమైనా చిన్నపిల్లలు ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే పేలు చూస్తారు కదా చూస్తుంది అయితే మనం వాటిని ఉంటే అసలు బతకనీయం కదా అండి అందుకోసం అనేసి లేవమ్మా అనేసి అన్నాను సో ఇక తనకి నార్మల్గా దువ్వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు దువ్వుతుంది ఏదైనా మనం పిల్లల్ని దువ్వేటప్పుడు అరిస్తే భూకం కానీ ఇక్కడ చూడండి మా అమ్మ ఎన్ని రకాలుగా పీకుతుందో నా జుట్టుని మనం కూడా పిల్లలమే కదా వాళ్ళ ముందు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అమ్మ వాళ్ళ ఇంట్లోంచి కొన్ని రోజుల పాటు మిమ్మల్ని అలరిస్తూ ఉంటాయన్నమాట డెఫినెట్గా ఫుల్గా వాచ్ చేస్తూ అండ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇంకా అమ్మ వాళ్ళది మాకంటే ఎక్కువ పల్లెటూరు అనమాట సో మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ డే కే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను బాయ్